ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అని చెప్పి సుమోటగా తీసుకొని విచారణ చేస్తాను అని చెప్పి జస్టిస్ రాకేష్ కుమార్ గారు చెప్పడం దానికి ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం దాన్ని రీకాల్ చేయాలి అని చెప్పి పిటిషన్ వేయడం దాని సందర్భంగా వాదనలు కూడా వినిపించకుండానే తాను విచారణ చేశానని చెప్పి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తరపు అడ్వకేట్ జనరల్ గారు వాదనగా వినిపించి దాన్ని పక్కన పెట్టి పడేయడం తర్వాత ఆయన హియరింగ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడానికి కూడా అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళకపోవడం ఇవన్నీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రాకేష్ రాకేష్ కుమార్ గారు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఈ పిటిషన్ల మీద ఏవైతే జరుగుతున్నాయి అమ్మకాలకు సంబంధించి దాని నుంచి తప్పుకోవాలని చెప్పి ఒక అఫిడవిట్ కానీ వేయడం ఇవన్నీ ఇవన్నీ చూస్తూ ఇవన్నీ పరిస్థితుల మధ్య అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది దీని మీద విచారణ జరుపుతానే అని చెప్పి రాకేష్ కుమార్ గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ఉత్తర్వులు ఇచ్చినప్పుడు పోనీ ఎవరైనా అడిగారా దీని మీద మీరు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది విచారణ చేయమని చెప్పి ఎవరు పిటిషన్లు వెళ్ళే పిటిషన్లు ఏమేశారు పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు కొందరు తీసుకెళ్తున్నారు ఆ తర్వాత అరెస్టు అని చూపెట్టడమో కూడా వదిలిపెట్టడమో జరుగుతుందని చెప్పి ఒక పిటిషన్ అమరావతి ప్రాంతంలో మాకు తప్ప వేరే వాళ్ళు నిరసన చేపట్టకుండా ఆర్డర్స్ ఇవ్వని చెప్పి తెలుగుదేశం ఎమ్ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాను వేసిన పిటిషన్ ఇటువంటివి ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో జడ్జిలు ఇచ్చిన తీర్పుల మీద కొందరు దూషణలు చేశారని దీనికి దీనికి సంబంధించి ఉన్నప్పుడు దీని మీద విచారించకుండా అసలు ఎవరు పిటిషన్గానే వేయకుండానే రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం అన్నది అసలు చాలా దారుణమైన నిర్ణయం టు బి ఫ్రాంక్ అయితే ఇక్కడ అట్లా తేల్చడానికి ప్రధానంగా కారణాలు బేస్ అయినా ఏమై ఉండాలి ఎక్కడైనా కనుక రాజకీయ అనిశ్చిత లాంటివి ఏమైనా ఉండాలి లేదు అనుకుంటే ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య అయినా ఉండాలి ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య కానీ రాజకీయ అనిచితి రెండు అటువంటివి ఏమైనా ఉన్నాయా లేవు లేకపోతే శాసన న్యాయ వ్యవస్థను ఏమైనా భ్రష్టు పట్టించడము ఆ న్యాయ వ్యవస్థలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఏమైనా ఉండాలి ఎక్కడ ఉన్నాయా ఒక కోర్టులు తీర్పిచ్చిన తర్వాత తీర్పునైతే కొనవు తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు అప్లైట్ అథారిటీకి వెళ్తారు అక్కడ కూడా వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అనుకుంటే ఆ తీర్పును అమలు చేస్తే చేస్తూ పోతున్నారు ఎక్కడే కూడా వీళ్ళ తీర్పులు కనుక వ్యతిరేకంగా ఎక్కడా కూడా కానీ ప్రవర్తించట్లేదు మరి ఏ ప్రాతిపదికన రాజ్యాంగ అన్ని ఇక్కడ విచ్ఛిన్నం జరుగుతుందని చెప్పి తెలుస్తారు నిజంగా తెలియని విషయం వీళ్ళు ఏం చెప్తారు రెండు మూడు సంఘటనల్లో ఇళ్లలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లారు పోలీసులు ఆ తర్వాత వాళ్ళ మీద కోర్టు ముందు కోర్టు ముందు వాళ్ళని ప్రవేశపెట్టడమో లేకుండా విడుదల చేయడమో చేశారు దీనికి సంబంధించి డీజీపీ గారిని కూడా మేము వచ్చి వివరణ అడిగినాం వివరణ అడిగిన తర్వాత ఇటువంటి మళ్ళీ రిపీట్ కావు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు రిపీట్ అయ్యాయి కాబట్టి పోలీసులు వాళ్ళ డ్యూటీని నిర్వర్తించడం లేదు కాబట్టి రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తారా ఒక విధంగా హైకోర్టు జడ్జి గారు అదే మాటే చెప్పారు కూడా ఒక విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా ఒక రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేల్చి ఈ ప్రభుత్వంలో రాజ్యాంగం రక్షింపబడలేదని చెప్పి ఒక తీర్పిచ్చే అటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు ఒకరిని పడగొట్టాలంటే ఎమ్మెల్యేలని ఎంపీలను కొనడమో ఇంకేదో పార్టీ జంపింగ్లో జరుగుతూ ఉండే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అవన్నీ అవసరం లేదు అవన్నీ అవసరం లేకుండా ఏం కావాలి ఎక్కడో రాష్ట్రంలో ఒక ముగ్గురు నలుగురు ఎస్ఐలనో సీఏలనో కొనేసినాం అనుకోండి కొనేసి వాళ్ళతో ఇటువంటి అరెస్టులు ఏమైనా చూపించినాం అరెస్టులు కాదు ఎవరినైనా ఏదో కేసు అని చెప్పి అరెస్ట్ చూపెట్టకుండా వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొని వచ్చి రెండు మూడు రోజులు వాళ్ళని ఎక్కడ బయట చూపెట్టకుండా అట్లనే ఓ రెండు మూడు రోజులు ఉన్నారనుకోండి ఒక రాష్ట్రంలో ముగ్గురు నలుగురు ఎస్ఐలు సిఐలో అయిపోయాయి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగ విచ్చనడం జరిగిందని చెప్పి నిర్ణయం తీసేసుకోవచ్చు అట్లా కూడా ముగ్గురు నలుగురు ఎస్ఐళ్లతోటి పని కానిచ్చేయచ్చేమో ఇలా అనుకుంటే అంతే కదా జనరల్గా ఇక్కడ ఒక వాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుంచి విచారణ పేరుతో తీసుకెళ్లడం ఇది కూడా తప్పు అని ఒక 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 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తప్పని చెప్పాలి పోలీసులు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు ప్రొసీజర్ ఏంటి వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి మీరు విచారణకు రావాలి అని నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని తీసుకెళ్లడం అనేది తప్పు అంతే అంతవరకే అంటే ఇక్కడ పోలీసులు అనేది ఒక ప్రొసీజర్ని కొన్ని ఒక రెండు మూడు కేసులకు సంబంధించి వ్యక్తులకు సంబంధించి ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదు సో ఎక్కడో ఒక పోలీసు ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే రాష్ట్రంలో రాజ్యాంగం విచ్ఛిన్నం జరుగుతుంది అనేటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదు సరే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని చెప్పి వీళ్ళు ఒకవేళ తీర్పు చేసిననుకో తర్వాత ఏం జరుగుతుంది అలా అని చెప్పి రాష్ట్రంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏమైనా కనుక ఎగ్జిక్యూట్ చేస్తారా అట్లా కాదు కదా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అమలు చేయాలనుకుంటే గవర్నర్ నుంచి రిపోర్ట్ వెళ్ళాలి దాన్ని రాష్ట్రపతికి పంపించాలి లేదంటే దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి ఇవన్నీ ఇవన్నీ జరిగేది ఎంత దారుణమైన పరిస్థితులు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా కనీసం అంతెందుకండి ఇంకా శాంతి భద్రతల సమస్య అది ఇది అనుకున్నప్పుడు ఎక్కడైనా ఎవరి మీద జనాల మీద లేకుంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో ఇంకేమైనా కనుక జరుగుతూ ఉన్నాయా అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మరి ఇక్కడ ఏ సంఘటన కూడా రాజ్యాంగ సంక్షోభ విచ్ఛిన్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా ఏది కూడా కనపడినప్పుడు మరి ఎందుకు వీళ్ళు ఇంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారో నిజంగా తెలియదు ఇంత తీవ్రంగా ఎందుకు మాట్లాడాల్సి ఉంటుందో సరే ఏది ఏమైనా న్యాయ వ్యవస్థలైనా ఇటు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలైనా శాసన వ్యవస్థలైనా వాళ్ళ వాళ్ళ పరిధి కనుక దాటకుండా ఎవరి పరిధిలో వాళ్ళు కనుక నిష్పక్షపాతంగా పనిచేయగలిగితే అందరూ కలిసి ఉమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు